హాయ్ ఎవరిబడి, ఈరోజు 21-22 సంవత్సరానికి సంబంధించిన ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడానికి ప్రొసీజర్ చూద్దాం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మానక్ కాంపిటీషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది మానక్ కాంపిటీషన్ ఎన్ఐ ఆఫ్ ఇండియా. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు రెఫరెన్స్ నెంబర్ అవసరం అవుతుంది. మీకు ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు 21APతో ప్రారంభమయ్యే ఒక రెఫరెన్స్ నెంబర్ని ఇవ్వడం జరిగింటుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని నోట్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు సైన్ ఇన్ అని ఇలా అడుగుతుంది. రెఫరెన్స్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు జస్ట్ మీ దగ్గర పాస్వర్డ్ లేదు కాబట్టి గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసుకొని మీ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఆల్రెడీ నేను చెప్పాను కదా దాన్ని టైప్ చేయండి. టైప్ చేసి గెట్ పాస్వర్డ్ అని మీరు క్లిక్ చేస్తే మీరు ఏ నెంబర్ అయితే ఇన్స్పైర్లో రిజిస్టర్ చేస్తున్నారో ఆ నెంబర్కి పాస్వర్డ్ వెళ్తుంది. సో నెంబరే వెళ్తుంది, 6-డిజిట్ కోడ్ వెళ్తుంది. ఆ 6-డిజిట్ నెంబర్ని మీరు పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు రెఫరెన్స్ నెంబరు మీకు వచ్చిన 6-డిజిట్ పాస్వర్డ్ కోడ్ని ఇలా 6-డిజిట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు లాగిన్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీ స్కూల్ నేమ్ అన్నీ కనిపిస్తాయి. దీంట్లో ఇప్పుడు అప్లోడ్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ 4 మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకటి వీడియో, రెండోది ఆడియో, మూడోది ఫొటోస్, తర్వాత 1000 వర్డ్స్కి తగ్గకుండా డిస్క్రిప్షన్. సో వీడియో బటన్ పైన క్లిక్ చేస్తే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి వీడియోని డైరెక్ట్గా 2 మినిట్స్ మించకుండా రికార్డ్ చేయాలి, రెండోది వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేసుకొని 30 MB సైజ్కి రెడ్యూస్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఈజీ, డైరెక్ట్గా మీరు 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది డైరెక్ట్గా యాప్ వీడియో తీసుకుంటుంది, అది ఈజీగా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఆడియో. సో ఆడియోలో కూడా అంతే, డైరెక్ట్గా మీరు ఆడియో రికార్డ్ చేయొచ్చు లేదా లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు. దీనికి ఏమి లిమిటేషన్ ఏముండదు, సైజు పిల్లవాడు ఎంత చెప్పగలిగితే అంత ఆడియోలో మీరు చెప్పొచ్చు. తర్వాత ఫొటోస్, 4 ఫొటోస్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫొటోస్ కూడా అంతే, డైరెక్ట్గా తీసుకుంటే మీకు ఈజీగా తీసుకుంటుంది, ఫొటోస్ నేరుగా తీసుకోవచ్చు. ఫొటోస్ తీసేటప్పుడు ఫోటో ప్రాజెక్ట్ విత్ స్టూడెంట్, ప్రాజెక్ట్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్కి సంబంధించిన చార్ట్స్, బ్యానర్ లాంటి వాటిని మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా 4 ఫొటోస్, అన్ని యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీయవలసి వచ్చినప్పుడు సో ఆ విధంగా 4 ఫొటోస్ని అప్లోడ్ చేయండి. దానికంటే ముందే మీరు డిస్క్రిప్షన్ని 1000 లెటర్స్, 1000 వర్డ్స్ మించకుండా ఎక్కడన్నా టైప్ చేసుకొని 1000 లెటర్స్ మించకుండా దాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ పేస్ట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా 1000 లెటర్సే తీసుకుంటుంది, 1000 లెటర్స్కి మించి తీసుకోదన్నమాట. సో దాన్ని అంతా అయిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేస్తే ఓకే ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ మనకి బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అది సర్టిఫై చేసినట్లు టిక్ పెట్టిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇదండి చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ.